हाय वेलकम टू वीएसबी मीडिया नेनु मी सुरेश बाबू वेसम मन वीडियोलो पवन कल्याण गारु चेस्तुन्नटुवंटि सेवा कार्यक्रमाल गुरिंचि अयिते ई वीडियोलो मनं मात्लाडुकोबोतुन्नां ఎంతో మంది రాజకీయ నాయకులు ప్రజల నుంచి పుట్టారు, ప్రజల కోసమే బ్రతుకుతున్నారు, కార్యకర్తల కోసం ఏమైనా చేస్తారు లాంటి పదాలు మనం బేసిక్ గా మనం చాలా రాజకీయ పార్టీల నాయకుల నుంచి నోటి వెంట వింటుంటాం, అధినేతల నోటి నుంచి కూడా మనం వింటుంటాం. కానీ ఆ మాటను నిజం చేసి చాలా మంది నిరుపేద కుటుంబాల్లో దేవుడయ్యాడు పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ దేవుడని ఫ్యాన్స్ చాలా మంది చెప్తుంటారు, మా భక్తులు ఉంటారు పవన్ కళ్యాణ్కి అభిమానులు కాదని. సాక్షాత్తు చిరంజీవి గారి నోటి వెంట కూడా అయితే ఈ మాట విన్నాం. అయితే ఎందుకు అలా భక్తులు ఉంటారు, ఎవరు ఆ నిరుపేద కుటుంబాల్లో ఏ విధంగా పవన్ కళ్యాణ్ మరి వెలుగు నింపారో మనం తెలుసుకోబోతున్నాం. అయితే జనసేన సభ్యత్వం అని చెప్పేసి గత 3 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. 1 కోటి రూపాయలు తన సినిమా రెమ్యులేషన్ తీసుకొచ్చి దీంట్లో ఖర్చు అయితే పెట్టారు, 1 కోటి రూపాయలు విరంగా ఇచ్చి. అలాగే ప్రతి సభ్యుడు ఎవరైతే జనసేనలో సభ్యత్వం చేరాలనుకుంటున్నారు వాళ్ళ దగ్గర 500 రూపాయలు చొప్పున వసూలు చేసి వాళ్ళకి సభ్యత్వం అనేది ఇస్తున్నారు. ప్రమాదవశాత్తు వాళ్ళకి ఏదన్నా జరిగినా లేదా ప్రమాదవశాత్తు వాళ్ళ ప్రాణాలు కోల్పోయినా వారి నమ్ముకున్నటువంటి కుటుంబానికి అన్యాయం జరగకుండా వారికి చెక్కు రూపంలో ఆయన డబ్బులు అనేది ఇస్తున్నారు. 5 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా, అలాగే 5 లక్షల వరకు మృతి చెందిన కుటుంబానికి, అలాగే ప్రమాద బీమా కూడా దానికి సంబంధించినటువంటి పర్సంటేజ్ ప్రకారం అయితే ఆ చెక్ రూపంలో అయితే అందజేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా చాలా అసలు తమ బిడ్డలు కోల్పోయిన వాళ్ళు కానీ కుటుంబాన్ని పెద్దలు కోల్పోయిన వాళ్ళు కానీ చాలామంది ఇక వాళ్ళకి సంపాదన అనేది ఇక ఉండదు, ఇక కుటుంబ రోడ్డును పడతమే. అలాంటి సమయంలో కూడా ఒక కొడుకులాగా పెద్ద కొడుకులాగా ఆ కుటుంబాన్ని అయితే పవన్ కళ్యాణ్ గారు ఆదుకుంటున్నారు. సభ్యత్వం అని చెప్పేసి చాలామంది అంటే అధికార పక్షం ఏదైతే ఉందో అధికార పార్టీ వీళ్ళని ఆ సభ్యత్వం వసూలు చేసి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు అక్రమంగా వసూలు చేస్తున్న దీనిపైన విమర్శలు కూడా అయితే ఇప్పుడు అధికార పార్టీ అయితే చేసింది. కానీ దానికి చంపపెట్టుల అలాగే ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాల్లో 30 లక్షల రూపాయల చెక్కుల్ని ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు అయితే అక్కడ చనిపోయినటువంటి జన సైనికుల కుటుంబాలకి ఈరోజు చెక్ రూపంలో ఆయన అందజేశారు. ఈ రకంగా 2 లక్షల రూపాయలు చెక్కుల్ని అలా అందజేసి, అలాగే మన గుంటూరు విషయానికి వస్తే మన గుంటూరు జిల్లా మన పల్నాడు ఏరియాలో కూడా ఒక అతను సెప్టిక్ ట్యాంక్లో పడి చనిపోతే అక్కడ అంబటరాంబాబు గారి ఇష్యూ కూడా అది చాలా అయింది. దానికి సంబంధించిన బాధితులకు కూడా ఆయన చెక్ రూపంలో వాళ్ళ చెక్కు వెనక పంపిస్తే వ్యాలిడిటీ అయిపోయిందని, మరి వారికి పరిహారంగా పోరాడినందుకు పవన్ కళ్యాణ్ గారే సొంత డబ్బుల నుంచి 4 లక్షల రూపాయలు అనేది వాళ్ళకి చెల్లించడం అనేది జరిగింది. ఇలా ప్రతి నాయకుడు ఇక చెప్పేది చెప్పడం అయితే జరుగుతుంది కానీ అమలు అయితే చేయటం అనేది జరగదు. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చేప్పటికీ ఆయన నిజం చేయటం వల్ల ఎంతోమంది పేదలు ఆయన్ని గుండెల్లో పెట్టుకుంటున్నారనేది చెప్పుకోవచ్చు. అయితే రాజకీయాల్లో రాజకీయంగా మాట్లాడతారు, అలాగే పేదల విషయానికి వచ్చేప్పటికీ ఇప్పుడే కదా ఆయన సినిమాల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన చేసే సాయాలు కానీ ఫ్లాప్ అయినప్పుడు ప్రతి డైరెక్టర్కి కూడా ఆయన చాలా ఆయన రికమెండేషన్ తీసుకోకుండా ఇంత రూపాయి కూడా తీసుకోకుండా వెనక్కిచ్చిన దాఖలాలు అయితే కూడా గతంలో ఉన్నాయి. ఈ సేవా దృక్పథం అనేది ఈరోజు వచ్చి రాజకీయ లబ్ధి పొందడానికి చేసేదైతే కాదు, గతంలో తీన్మార్ సినిమాయే కానీ, అలాగే మొన్న వచ్చినటువంటి రీసెంట్గా వచ్చిన అజ్ఞాతివాసి సినిమా ఫ్లాప్ అయినా కానీ, కొమరంపులి ఇలా ఫ్లాప్స్ సినిమాలకు కూడా ఆయన డైరెక్టర్లకి కానీ ఆయన నిర్మాతల దగ్గర కానీ ఎటువంటి డబ్బులు తీసుకోకుండా నటించి వాళ్ళ లాస్ని అయితే కొంతవరకు పోర్చగలిగారు ఆయన వంతుతో. ఆయన ఇలా సేవా దృక్పథం ఆయనకు మొదటి నుంచి ఉంది. ఎలా అంటే అన్నయ్య కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య చిరంజీవి గారికి కూడా ఆ బ్లడ్ డొనేషన్ కానీ అలాగే నేత్రదానం అని ఆయన రేంజ్లో ఆయనకు సేవా కార్యక్రమాలు చేస్తే ఈయనకు తోచింది ఏమో చేసేవాళ్ళు. ఇదే తరహాలో ఈ ఇన్సూరెన్స్ను తీసుకురావటం, ఆ 500 సభ్యత్వం కట్టించుకొని మళ్ళీ వాళ్ళ పేరునే అది కట్టడం అంటే మామూలుగా అయితే ఎవరు కట్టరు. ఇన్సూరెన్స్ వాళ్ళు చాలామంది మోటివేట్ చేస్తారు, రకరకాల సంస్థల వాళ్ళు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మాకు ఇది కట్టిన అది కంటే ఏజెంట్లు చెప్తూ ఉంటారు. కానీ ఎవరు పేదవాళ్ళు కూడా మనకెందుకులే అనేది ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు దాన్ని బాధ్యతగా తీసుకొని సామాజిక బాధ్యత ఇక్కడ అనేది పవన్ కళ్యాణ్ గారిలో కనపడుతుంది అనమాట. ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా 500 రూపాయలు వసూలు చేసి వెంటనే వాటిని జమ చేయడం అనేది ఇక్కడ విశేషం. అసలు చాలామంది కూడా ఈ చెక్కులు అందజేసినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు ఆ బాధలో ఉన్నప్పటికీ ఆయన చేసినటువంటి ఈ సహాయం వాళ్ళ గుండెల్లో హత్తుకునే విధంగా నిజంగా ఆయన చేస్తారా ఏదో చెక్కులు చేసుకున్నారు అనుకుంటారులే కానీ వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఇన్సూరెన్స్ అప్లై చేయాలని కూడా ఏది తెలియదు వాళ్ళకి ఏం చేయకుండానే. ఎవరైతే స్థానిక నాయకులు ఉన్నారో ఏ కాన్స్టిట్యూన్సీకి ఆ కాన్స్టిట్యూన్సీ నాయకులు ఎప్పుడైతే ఆ జన సైనికులు ఎవరైతే ఇన్సూరెన్స్ చేసిన వాళ్ళు చనిపోయారో వెంటనే వాళ్ళకి ఆ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి అధిష్టానానికి తెలియజేసి
వాళ్ళ కోసం సమయం కేటాయించి వాళ్ళ ఇంటి వద్దకే వచ్చి ఆ చెక్కులు అందజేయటం అనేది అది ఏ రాజకీయ పార్టీ కూడా అనేది కూడా చేయలేదు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా లేకపోతే ఇంకేమవుతారనేది పక్కన పెడితే మట్టికి మంచి సేవ కూడా అవుతాడు. అలాగే ప్రశ్నించడానికి ఆయన పార్టీ పెట్టినందుకు అలా ప్రశ్నిస్తూనే ఓ పక్కన తన కార్యక్రమాలు అనేది తనకు తోచిన విధంగా చేస్తున్నారు. దీంట్లో ఎటువంటి స్వార్థం లేకుండా చేసేటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయితే మనం చెప్పుకోవచ్చు. ఈరోజు చెక్కులు పంపిణీ చేసిన విధానం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే నాదెండ్ల మనోహర్ గారు ఈరోజు 30 లక్షల రూపాయలు గోదావరి జిల్లాలో అందించడం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ముందు చూపు వలననే ఈ చెక్కుల కార్యక్రమం ఆ కుటుంబానికి బిడ్డ పోయినా లేదా ఇంటి పెద్ద పోయినా లోటు తీర్చలేకపోయినప్పటికీ కూడా ఒక ఆసరా అనేది ఆయన చేయుతున్న అనేది ఆయన స్టైల్లో అందించారు. జనసేన నాయకులే కావచ్చు, కార్యకర్తలే కావచ్చు, అలాగే మహిళలు కానీ పేదలకు కానీ రైతులకు కానీ ప్రతి ఒక్కరికి ఆయనకు తోచిన విధంగా ఆయన సాయం చేస్తూ అయితే ముందుకు వెళ్తున్నారు. చూసేవారికి అది సాయం చేస్తున్నాడు, ఇది రాజకీయ లైఫ్ వాసం అని రకరకాలుగా మాట్లాడుకోవాల్సి వచ్చినా సాయం పొందిన వారి మట్టికి పవన్ కళ్యాణ్ గారిని అయితే గుండెలో పెట్టుకుంటారు. సో ఇదే స్ట్రాటజీలో పవన్ కళ్యాణ్ గారు కనుక ముందుకు వెళితే తప్పనిసరిగా సీఎం అవ్వకపోవచ్చు, కానీ సీఎం చేసే శక్తి అనేది పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు.